దాదాపు 6 నిమిషాలు పైన ఉన్నావు తెలుసా? 6 నిమిషాలు ఏంటమ్ములు, వాడు తాంబేళ్ళ అంటాడు, అరగంటైనా ఉంటాడు. రేయ్, ఈ దేవలో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చుప్పలు ఉండవురా. నువ్వు నోరు మీరా, ఒకప్పుడు దేశం మొత్తానికి మనువు నుంచే ముత్యాలు వెళ్ళేవట, అందుకే దీనికి ముత్యాలు రేవ్ అని పేరు పెట్టారు. ముత్యం ఉన్న చుప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ముత్యాల వేళ్ళు పొద్దు నుంచి టైం వేసి అమ్ములు ఆగములు కొంచెం మంటగా ఉంటుంది కాని అమ్మలు, ఈ పసర్ రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్ములు, తొందరగా తగ్గిపోతుంది. ఏది ఊరుకో అమ్మలు, ఏమవ్వదు, కాలు చూపించు. అది పెద్ద మనిషి అయిన పిల్ల, మీ వాణ్ణి దూరంగా ఉంచమని చెప్పాను. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. ఏదో సచ్చినోడా చిచ్చి, 5 ఏళ్ళుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నాను, పని అయితే మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని అమ్ములకి దెబ్బ తగిలితే పసర రాశాను, తప్పేంటి? అయినా మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు, ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మంచి కొడుకువి అంటే అమ్మాయి గారు, లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మిగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా బాయ్, రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు హాయ్. పంచదార చిలక. థ్యాంక్స్ బాబా, చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు, నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బాబా. అయినా నీకు 10 పిచ్చేంటే? చెప్పినా నీకు అర్థం కాదులే కాని థ్యాంక్స్ బాబా. బాయ్ బాయ్.
ముత్యాలు లేవు. ఆకలిస్తుంది, ఇంటికి పోదాంరా బాబు. ముత్యం దొరికేదాకా ఇల్లు లేదు, ఫుడ్ లేదు మన ఇద్దరికి. పెడతాం, ఇది రావట్లేదు చూడు. నువ్వు తప్పుకో.